వెల్కమ్ టు కోయిల్కుంట్ల దొర. స్వాగతం. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. శుభవార్త, ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టకర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండక పోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం, పండని భూమికి కట్టమంటే ఎట్టాగా అర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం, పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. కూలీలవా అయ్యా? ఈ నేల మా తల్లయ్యా, తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? మీ భూములు ఎంతవరకు ఉన్నాయి? ఆ కొండ వరకు ఉంటాయ్యా, 5 ఊళ్ళయ్యా. మీ భూములు మీకు కావాలంటే ఏమైనా చేస్తావా? ప్రాణం ఇస్తాదోరా. లెట్స్ ప్లే ఎ గేమ్. ఎక్కడి నుండి ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నీ అడుగు ఆగినంత వరకు భూములన్నీ మీవే. బట్ నీతో పాటు నా గుర్రము పరిగెడుతుంది. నా గుర్రం ఎంత దూరం వెళ్ళి ఆగితే అంతవరకు భూములు నావి. దాన్ని దాటి నువ్వు ఒక్కడుగు ముందుకేసిన భూములన్నీ మీవి. ఓహో, పరిగెడతావా? మైసూర్ దాకా పోయేటట్టుందోరా? రాన్ యు సుబ్బయ్య. నెమ్మది, జాగ్రత్త. రెడ్డి గారు, పాపం మీరేమో శిస్తు కట్టద్దన్నారు, మా జాక్సందరేమో మీరు అసలు పాలేగారే కాదంటున్నారు. అంటే మీరు నొస్సంకు దత్తత ఇల్లారు కదా, డల్హౌస్ చట్ట ప్రకారం దత్తత చల్లదు, కాబట్టి మీరు ఈ భూమికి వారసులు కాదన్న మాట. నా వారసత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడేవరా?
మా తండ్రి నీ దేశానికి వచ్చినప్పుడు పుట్టావా? నీ తండ్రి నా తాతలకు పుట్టాడా? నా అన్నవా, తమ్ముడువా, మేనల్లువా, తోడలుడువా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే. చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడమని అడుగుతున్నావు? నారుమళ్ళ నుంచి నూర్పిడు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోత మాది, కుప్ప మాది. ఇకందుకు కట్టాలి రాక్షిస్తూ? ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలి రాక్షిస్తూ? సుబ్బయ్య, అయ్యా, ఈ భూమి దున్నిందెవరు? నేనయ్యా. ఈ నేల పంట ఎవరిది? మాది. వెనకున్న జనాన్ని చూడండి, వెనక చూడండి. ఇది సమయం కాదు. రండి ప్లీజ్. తల దించు, దించు. వెళ్ళు, తలెత్తకుండా. గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళు. నీ లండన్కి వెళ్ళి అక్కడ తలెత్తుకో. మళ్ళీ తలెత్తి ఈ గడ్డ మీద అడుగు పెట్టావో తల నరుక్కుతా. చల్ చంపదు దొర. గుర్రమేం చేసింది దొర? అది ఆ నరసింహారెడ్డిని చూసి భయపడింది. దాని మీద కూర్చున్నప్పుడల్లా దాని కళ్ళు నాకు ఆ భయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ నరసింహారెడ్డిని చంపించడానికి మద్రాసు నుంచి బెటాలియన్ పిలిపించమంటారు దొర? ఆ మద్రాస్కే నేను బలం రా. చంపాల్సింది నరసింహారెడ్డిని కాదు, ఈ బానిసల్లో వాడు పుట్టించిన ధైర్యాన్ని. ఇప్పుడు నేను వాళ్లలో ఉన్నా భయాన్ని చూపిస్తాను. వాడి రాజ్యం వదిలేయండి. మిగిలిన దత్తమండలం అంతా కట్టని ట్యాక్స్లని దోచుకోరండి. ఆ చావు కేకలు విని వాడి జనం గుండెల్లో భయం పుట్టాలి. అప్పుడు ఆ భయం మధ్యలో వాణ్ణి నిలబెట్టి తగలపెట్టాలి. శిస్తు కట్టదన్నావంట, నీ కోటని స్వాధీనం చేసుకుంటున్నాను.